అమ్మాయి, ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే. ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో. అల్లుడు అది కదా డాడీ, ఆయనకి నిద్రలో లేపితే మహా చెడ్డ కోపం. ఒకసారి ఇలాగే లేపితే నాకు డైవర్స్ ఇచ్చేస్తానన్నారు. అంత కోపమా అమ్మో? ఇంత చిన్న విషయానికి కూడా డైవర్స్ దాకా ఎందుకు లేమ్మా? నా చెప్పలు నేను పడతాను, నువ్వు పడుకో. అమ్మాయి కలిపేసుకో. ఈ పండు పెన్నెల్లో, ఈ చల్లటి గాల్లో నీకేమనిపిస్తుంది ప్రియా? ఆరు బయట మంచం వేసుకుని బాగా ముసుగు తన్ని పడుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే దోమలు కదా. అంతేకాని నన్ను చూస్తే నీకు ఒళ్ళు పులకరించట్లేదా? నాకు కాదు, ఈ డైలాగులు అక్కయ్యకి చెప్పు, తను పులకరిస్తుంది. అబ్బా నన్ను అర్థం చేసుకో ప్రియా, నిన్నొక్కసారి. వద్దు బావా, తప్పు. అంతే ప్రియా అంతే. ఈ బావలింకేంట్రా బాబు? ఇక్కడికెప్పుడు వచ్చావు అంటే? ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా? ఇంతకు ముందే కదయ్యా అమ్మాయి గదిలో చూశాను. ఓహో అక్కడ చూసారా? మీరు అక్కడ చూసినప్పుడు అక్కడ ఉన్నాను, ఇక్కడ చూసారు కాబట్టి ఇక్కడ ఉన్నాను. అది సరేనయ్యా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? మీ ముందే వచ్చాను, మీకన్నా ముందే వచ్చాను. ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్ లో పడి నేనెటు పోతున్నానో ఎవరెటు పోతున్నారో టోటల్ గా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. సరేలే నువ్వు వెళ్ళి పడుకో, నాకు అర్జెంట్ పని ఉంది. ఇక్కడ పడుతుంది వచ్చారా? నేను అసలే కన్ఫ్యూజన్ చేస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు తొక్కుతావో నాకేం తెలుసు. అచ్చరు గాని అల్లుడు ఇక్కడా ఉన్నాడు, ఇందాక చూస్తే అమ్మాయి గదిలో ఉన్నాడు, ఎలా అంటావు? ఐడియా ఆడి ఇంకో అల్లుడేమో ఏడ్చావు. ఇంకో ముందు ఏడ్చుదాం పదా. లేదు పడుకుంది అల్లుడేగా. ఏమి డాడీ అలా అడుగుతారు? మరేమి లేదు, కింద ఒక అల్లుడు ఉన్నాడు, ఈ అల్లుడిని ఫేస్ చూపించమను. ఎవరది? అల్లుడు కాదు, అల్లుడు కాదు. అబ్బా కళ్ళు పెట్టుకో అల్లుడే. నువ్వు నోరుమై బ్యాటరీ వేస్ట్ అవుతుంది. అల్లుడు ఏమిటి ట్రిక్? కింద నువ్వే ఉన్నావు, పైన నువ్వే ఉన్నావు, నీకేమైనా మ్యాజిక్ వచ్చా? మ్యాజిక్ లేదు, మంత్రం లేదు. మేడం మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను, పాక్కుంటూ ఎక్కాను. ఎందుకలాగా? బ్యాటరీ వేస్ట్ అవ్వదు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం నా అలవాటు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలంటున్నాను, ఏడిపించాను. పాపం డాడీ చాలా టెన్షన్ పెట్టారండి. ఇందులో టెన్షన్ ఉందిలేమ్మా, టెన్షన్ లేదు, పాడలేదు. అల్లుడు గారు అరికాలతో తనినా అరిటాక్తో విసిరినట్టుగా ఉంటుంది. అవును ఈ గొడవలో పడి ఏదో విషయం మర్చిపోయానే. బాత్రూమ్ బాత్రూమ్ బాగా గుర్తు అల్లుడు గారు, మీరు పడుకోండి, మరే నిక్కరు, నువ్వు పదరా. నేనెందుకు చంపట్టుకోడానికి పదవాయ్. రైలు గుద్ది ఇద్దరు మనుషుల దుర్మరణం. రైలు గుద్దితే మనుషులు చవక రైలు తస్తుందా? ఇది కూడా వార్తే. డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా బావా? తాజ్మహల్ గురించి కొంచెం చెప్పవా? ఓ సంతేనా, ఎందుకు చెప్పను? తాజ్మహల్ ఓ సమాధి, 10 మంది ఫోటోలు దిగడానికి పూర్వం పెద్దలు కట్టిన ఓ పెద్ద స్టూడియో. ఆ స్టూడియోలో ప్రియా, తాజ్మహల్ గురించి నేను చెప్తాను, రాసుకో. నువ్వా వంట అడిగి నువ్వు తాజ్మహల్ గురించి ఏం చెప్తావు? వెళ్ళి వంట పంచుకో. షట్ అప్, డోంట్ అండర్ఎస్టిమేట్ ఏ పర్సన్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తాజ్మహల్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. Particularly you, your father and mother doesn't have any affection. Thank you. Priya, emita la freeze ayipoyo baba? Athanu maatladindi correct english e kada? English naaku sariga vaste aa english correct a kada ani cheppunde vanni. Aina vaadu engineering gold medalist. Mari vanta uchagam ajnyatavasam poorthi cheyalsi vachi bheemude vanta vaadayadu. Prastham maavadu kuda ajnyatavasam lone unnadu. అజ్ఞాతవాసమా? ఏమండి ఏడుస్తున్నారా? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు నిజంగానే చెప్తున్నావా, లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేమాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను, అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్నిలా దగ్గరకు తీసుకుని మంజు
మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు, కాలు జరత మాత్రం నా మీద పడతావా? కాలు జరడం ఏంటి, కావాలనే పట్టుకుంటేను చంప పగల కొడతాను. నా చంప పగల కొడతావా? అవును. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికి సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వు అన్ని విచిత్రాలు చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా. అదేంటి పెళ్లిన వాడి మీద పట్టాం అసహ్యంగా. మీరు బలేవారండి, మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా? కాలు జరుగుతుంది, పడిపోతాం అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరూరు లేదా? ఆడపిల్లను చూస్తే నోరూరు లేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం నాలుగైదు సార్లు నోరూరుంది. నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు. నిన్ను ఏంటి? నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా? ఏంట్రా కాళ్ళు వేయడం? ఇంకొకసారి నా మీద కాలేసావో రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. పడగా. నిన్ను చంపేస్తాను రే. అయ్యా బాబు, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మరి నా కళ్ళజోడేది? ఎలుకలు ఎత్తుకుపోయాయి, నేను వెతికి పట్టుకొస్తాను, నువ్వు పడుకో. నాకు కళ్ళజోడు లేకపోతే నిద్ర పట్టదు. కళ్ళజోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయి. పడుకుంటావా, కళ్ళలో కారం కొట్టుకుంటావా? బొబ్బు ఉండాలి. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? పిడత పడితే చమకు చమాజం, ఆ పిడత మీద ఉడత పడితే చమకు చమాజం. పిడత మీద పిడత పడితే చమకు చమాజం, ఆ పిడత మీద ఉడత పడితే చమకు చమాజం. పిడత పడితే చెమకు చమాజం, ఆ పిడత మీద బుడత పడితే చెమకు చమాజం. జం రైకొచ్చినాక లేస్తారు చాడే పోక మాలి. అతర తీరేళ్ళ పరి ముద్దే కరువా చూపి చెంగు పడితే చెమకు జమాజం, 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 జమాజం. పిడత మీద ఉడత పడితే చెమకు చమాజం.
చూశానే తేనె చుక్కలు పట్టలేక పంచానే పలస ముక్క మల్లె పూల పక్క పడతావే అమ్మడు పిడత మీద పిడత పడితే చుమకు జమాజం.